హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు కళ్యాణ్ మీ ముందు తీసుకొచ్చింది మీషో ట్రెండీ శారీస్ కలెక్షన్ని. వావ్, బ్యూటిఫుల్గా ఉన్న శారీస్ కలెక్షన్ని మీతో షేర్ చేయబోతుంది కళ్యాణ్ ఈరోజు. సో ఈసారి నేను కొంచెం ట్రెండింగ్గా థింక్ చేశాను, లైక్ రఫుల్ శారీస్, ఆర్గంజా క్లాత్ అంటే చూడండి ఆ శారీస్, బ్యూటిఫుల్గా ఉన్న శారీ కలెక్షన్ తెప్పించాను. ఈ శారీస్ అన్నిటి ప్రైస్ అండ్ కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా బై చేయాలంటే బై చేయొచ్చు. సో శారీ స్టార్ట్ ఫ్రమ్ 500 రూపీస్, ఎండ్ వచ్చేసి 750 అయిపోతుంది. సో బ్యూటిఫుల్గా ఉన్న ఫంక్షన్ వేర్ శారీస్ లాగా వీటిని మీరు వాడుకోవచ్చు, రెగ్యులర్ వేర్ శారీస్ లాగా వాడుకోవచ్చు, క్యాండిల్ నైట్ డిన్నర్కి అయితే ఇలాంటి రఫుల్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఒక మంచి లుక్ని, మెలోడీ లుక్ని ఇస్తాయన్నమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ శారీస్ యొక్క కోడ్స్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాస్ట్ మాత్రం ఆన్ ది స్క్రీన్ చెప్పేస్తాను. సో ఎవరికైనా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. సో మీషో అనేది ముందుగా ఒక ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట, ఒక యాప్ ఇది. ఇందులో మీరు రీసెల్లర్ లాగా జాయిన్ అయ్యి 0% ఇన్వెస్ట్మెంట్ తోటి మీ ఓన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇంకో విషయం అంటే మీరు మీ ఓన్గా కొనుక్కోవచ్చు. ఇక్కడ అందరు వెండర్స్ వాళ్ళ బట్టల్ని, బట్టలే కాదండి, మీషోలో A to Z అన్ని క్లాత్స్ కానివ్వండి, ఇంటికి అవసరం సామాన్ కానివ్వండి, చిన్నపిల్లల బట్టల నుంచి పెద్దవాళ్ళ బట్టల వరకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. సో మీరు దేనైనా కానివ్వండి కొనుక్కోవచ్చు, రీసెల్లర్ లాగా జాయిన్ అయ్యి 0% ఇన్వెస్ట్మెంట్ తోటి మీ ఓన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, ఎంచక మీరు ఇంట్లోనే కూర్చొని డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీషో సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో చూడండి, అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పినా, ఈ వీడియోలో చెప్తాను, నేమ్ లేదని మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయగానే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ప్రోడక్ట్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ నావు అని ఆప్షన్ ఉందా, షేర్ నావు అనేసి ఎవరికైనా నచ్చింది అనుకోండి చెక్ యాడ్ టు కార్ట్ చేసి చెక్అవుట్ అనండి. సో చెక్అవుట్ ఆప్షన్ దగ్గర మీకు ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పైన మీరు మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మార్జిన్ వీక్లీ వన్స్ మీ అకౌంట్లోకి పడుతూ ఉంటుంది. ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఇదేనండి బాబు. సో మీ మార్జిన్ మీ అకౌంట్లోకి వీక్లీ వన్స్ పడుతుంది, దాన్ని మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఈ విధంగా మనం మీషోలో ఒక రీసెల్లర్ లాగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పటికే మీషో అనేది ద బెస్ట్ రీసెల్లింగ్ యాప్ లాగా అయిపోయింది. సో ఆలస్యం చేయకుండా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకసారి యాప్ని చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకో విషయం అంటే కోవిడ్ సీజన్ కదా, ఎట్లా క్లాత్ వస్తుంది, భయం వేస్తుంది ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి చాలా మందికి. కానీ భయపడాల్సిన అవసరం లేదు, మీషోలో అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్ని మన ఇంటికి పంపించేస్తూ ఉంటారు. సో లైక్ వాళ్ళ స్టాఫ్ అందరూ శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం, డెలివరీ బాయ్ మనకి డోర్ స్టాప్ డెలివరీ అంటూ ఉంటుంది, మన హ్యాండ్కి ప్రోడక్ట్స్ ఇవ్వరు, డోర్ అవతల పెట్టేసి వెళ్తూ ఉంటారు. సో మీరు తర్వాత తెచ్చుకోవచ్చు. లైక్ పేమెంట్ కూడా ఆన్లైన్ త్రూ ఉన్నప్పటికీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనకి జీపే లాగా చేయొచ్చు, మీరు డైరెక్ట్గా క్యాష్ చేతిలో ఇవ్వకుండా. సో ఈ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రోడక్ట్స్ని మనకి డెలివర్ చేస్తూ ఉన్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు, అంత భయం ఉంటే మీరు ప్రోడక్ట్ రాగానే కాసేపు బయట పెట్టేసి తర్వాత ఇంట్లోకి తెచ్చుకొని ఓపెన్ చేసేసుకోండి, అంతే, చాలా సింపుల్ కదా. సో ఇప్పుడు నేను చూపించే శారీస్ వచ్చేసి ఫస్ట్ శారీ, నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. సో ఇదేమంటే గృహప్రవేశం రోజు గృహప్రవేశానికి వచ్చినప్పుడు అక్కకి ఈ శారీ నేను యాజ్ అ గిఫ్ట్గా ఇచ్చాను, కొత్త శారీ అక్కకి అలాగే గిఫ్ట్గా ఇచ్చాను, నాకు బాగా నచ్చింది. సో నా కోసం తెప్పించాను అనమాట. ఈ శారీ నేమ్ వచ్చేసి ట్రెండీ శారీ, బ్లాక్ శారీ, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది ట్రెండీ ఉమెన్స్ శారీ అండి. 572 రూపీస్ శారీ ప్రైస్. మనకి COD ఆప్షన్ అవైలబుల్ ఉంది, రిటర్న్ ఆప్షన్ అవైలబుల్ ఉంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఏ ఆప్షన్ అయినా వాడుకోవచ్చు. రిటర్న్ ప్రోడక్ట్ పంపించినా కూడా 100% మనీ రీఫండ్ అవుతాయి అన్నమాట. సో 572 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అండి, క్లాత్ చాలా మెత్తగా చాలా బాగుంటుంది. సో ఈ శారీ ఏంటంటే ఇది మనకి లెనిన్ క్లాత్లో వచ్చింది శారీ వచ్చేసి, చూడండి బ్లాక్ శారీ ఆల్వేస్ బ్యూటిఫుల్గా వేసుకుంటుంది కట్టుకుంటే. సో ఈ శారీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని పళ్ళు మనకి చాలా రిచ్గా వచ్చింది సరే. సో పళ్ళు రిచ్గా వచ్చింది అండ్ ఈ వర్క్ ఎక్సలెంట్, చిన్న చిన్న ప్యారెంట్స్ లాగా బ్లాక్ కలర్ పైన మనకు వచ్చాయి. లైక్ అక్క శారీ కొంచెం టిష్యూ టైప్ ఉండింది, ఇది మనకి లెనిన్ క్లాత్లో వచ్చింది అనమాట. దీనికి మనకి ఈ విధంగా అంచు ఉంటుంది, కింద అంచు వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది, ఒక 5 ఇంచ్ అట్లా ఉంటుంది. శారీ అంతా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, ఒక లైట్ వెయిట్ శారీ అండి, చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది శారీ, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మొత్తం శారీ కూడాను, చూడండి బాగుందా. దీనికి వచ్చేసి మనకి ఏమంటారు, బ్లౌజ్ వచ్చేసి
ఇలా వచ్చింది. లైన్ లైన్స్ ఉన్న క్లాత్ లాగా వచ్చేసి అంచు ఇవ్వడం జరిగింది. సో ఇది నా ఫస్ట్ శారీ, చాలా బ్యూటిఫుల్గా ఎంతో ఎలిగెంట్గా ఉన్న శారీ. మీకు కట్టుకోరుగా చూపిస్తాను ఎంత బాగుంటుందో, మీరే చెప్తారు ఆన్ స్క్రీన్, మీకు నేను ప్లే చేస్తాను కట్టుకున్న పిక్ వచ్చేసి. బాగుంది కదా, నా కలర్లో మీరు ఉంటే మీకు కూడా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ శారీ అన్నమాట. సో సెకండ్ శారీ వచ్చేసి బ్లూలో మనకి ప్లెయిన్ బ్లూ కలర్ శారీ అన్నమాట. ఇది స్టైలిష్ జార్జెట్ ఉమెన్ శారీ. దీని ప్రైస్ వచ్చేసి 642 రూపీస్ అండి. ఇదేమంటే నేను రఫుల్లో తీసుకున్నాను. రఫుల్లో శారీస్ నేను ఎప్పుడు ఎక్కువ ట్రై చేయలేదు. సో ప్లెయిన్లో ఉండి రఫుల్లో ఉన్న శారీ ఇది. చాలా బ్యూటిఫుల్గా చిన్నప్పుడు మనకి పూనం క్లాత్ వచ్చేది, మమ్మీలు మనకి ఘాగ్రా చోలీ కుట్టించే వాళ్ళు, చూడండి ఆ క్లాత్ అనమాట. సో శారీ మొత్తం మనకి కుచ్చులు కుచ్చులాగా వస్తుంది. రఫుల్ క్లాత్ ఈ మధ్య చాలా ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది కదా. సో ఇలాంటిది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకని చెప్పేసి ఫస్ట్ టైం తెప్పించాను. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట, చూడండి అన్ని కుచ్చులు కుచ్చులు కుచ్చు కుచ్చులు కుచ్చులు వస్తూ ఉంటుంది. కట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఫీలింగ్లోనే ఉన్నాను. సో ఇక్కడ కింద మనకి అంచుల వంట అంటే లైక్ కింద క్లాత్ మొత్తం మనకు ఇలాగే రఫుల్ డిజైన్లో వచ్చింది, చూసారా. సో ఇలా వచ్చింది. దీనిపైకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లోనే ప్లెయిన్లో ఇచ్చారు మనం. సో ఇది బ్లౌజ్ మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది శారీలోనే. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ కుచ్చులు ఎండ్ అయిపోతాయి అక్కడ నుంచి మన బ్లౌజ్ అనమాట. సో ప్లెయిన్ బ్లూ బ్లౌజ్ తోటి ప్లెయిన్గా ఉన్న రఫుల్ శారీ ఇది, నాకు బాగా నచ్చిందండి. లైక్ ఎప్పుడైనా ఇంట్లో అట్లా ట్రై చేయడం కోసం వేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది, బాగుంది కదా. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయని శారీస్ని ఫస్ట్ టైం మీ అందరికీ తెలియాలి కాబట్టి ట్రై చేశాను. నార్మల్ నేను శారీస్లో ఎక్కువ శారీస్ ట్రై చేయనమాట. సో దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత నేను చూపించే శారీ వచ్చేసి ఉమెన్స్ విచిత్ర సిల్క్ శారీ, విచిత్ర సిల్క్ శారీ అండి. ఈ శారీ ఎప్పటి నుంచో తెప్పించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కానీ నాకు తీరలేదండి. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో తీసుకుంటాను అనుకున్నాను, కానీ నాకు క్లాత్ ఎట్లా వస్తుంది, లుకింగ్ ఎలా ఉంటుంది అని డౌట్ ఉండేది. ఈ శారీ వచ్చేసి 740 రూపీస్కి పడింది నాకు, 740 రూపీస్కి పడింది. ఈ క్లాత్ నేను ఫంక్షన్ రోజు వేసుకున్న శారీ కొంచెం దీంట్లో డార్క్గా ఉండింది, అది నాకు చాలా బాగా సెట్ అయింది. ఈ క్లాత్లో నాకు శారీస్ లేవు, ఈ కలర్లో నాకు శారీస్ లేవు, అందుకని ఇది తెప్పించాను నేను. ఇది సిల్క్ క్లాత్ అనమాట. దీనికి ఏమంటే మనకి ఇలాగ అంచు ఇచ్చారు. మనకి బ్లౌజ్ దీంట్లో చాలా హెవీగా రావడం జరిగింది. సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి మొత్తంగా ఇలా లేస్ అనేది రావడం జరిగింది. ఇదిగో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని కొన్ని లేస్లు ఇబ్బందిగా మరి టూ మచ్గా అనిపిస్తాయి, ఇది మరీ టూ మచ్గా లేదు, మరీ సింపుల్గా లేదు, అంత బాగుంది. సింగిల్ పళ్ళులా ఇట్లాంటి శారీస్ కట్టుకుంటే మనమే చాలా మంచి లుక్ తోటి ఉంటాము, చూడండి ఎంత బాగుందో. శారీ క్లాత్ కూడా బాగుంది, మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా ఖచ్చితంగా డల్ అయితే అవ్వదు. శారీ మొత్తం ప్లెయిన్లో వచ్చేస్తుంది, కానీ కింద వచ్చేసి మనకు ఏదైతే ఉందో ఈ అంచు మొత్తం శారీ మొత్తంలో ఆల్ ఓవర్ వస్తుందండి అంచు వచ్చేసి. అలాగే దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఎట్లా ఇచ్చారంటే ఏదైతే అంచు వచ్చిందో మీకు అంచులో కలర్ వచ్చిందా, ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా ఫుల్గా వర్క్ వచ్చింది మనకి బ్లౌజ్ పైన, చూపిస్తాను. నేను స్టిచ్ చేయడానికి యాక్చువల్లీ తీసుకెళ్తా అని చెప్పేసి తీసా అనమాట. సో ఇది మీకు బ్లౌజ్ వస్తుంది, ఇలా వస్తుంది, ఫుల్గా వర్క్ వచ్చింది మొత్తం. రెడ్ ఏమంటారు థ్రెడ్ వర్క్ అంటారు చూడండి, ఆ వర్క్ అనమాట. ఇట్లా చూపిస్తాను. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇట్లా నెక్కి మనకి ఇట్లా డిజైన్ వచ్చింది, అలాగే హ్యాండ్కి కూడా వాళ్ళు ఇచ్చారు వర్క్, లైక్ ఈ సైడ్లో మనకి వర్క్ వస్తుంది. మీరు ఎట్లా కుట్టించుకోవచ్చు, ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగుంటుంది, కానీ శారీకి మరీ సింపుల్ బ్లౌజ్ సెట్ అవుతుంది దీనికి. సో ఖచ్చితంగా దీంట్లో ఉన్న బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. బాగుందా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రెండీ శారీ, డబుల్ రఫుల్ అనొచ్చు దీన్ని. రఫుల్ అంటే సింగిల్ కుచ్చులు వస్తాయి కదా, సో దీనికి డబుల్ కుచ్చులు వచ్చాయి. సో ఈ శారీ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. సో ఇది శారీ డబుల్ కాదండి, త్రిబుల్ కుచ్చులు వచ్చాయి. ఎప్పుడు వేసుకోవడం తెలియదు, కానీ నాకు ఒకవేళ పాప ఉంటే నేను ఈ శారీ తోటి తనకి బ్యూటిఫుల్గా ఉన్న లెహంగా కుట్టించేదాన్ని, అంత బాగుంది శారీ. మనకి మధ్యలో వచ్చేసి ఏమంటారండి ఆ క్లాత్ తోటి ఇది వచ్చింది, 3 లేయర్స్ వచ్చే శారీ మొత్తం కూడాను. బ్యూటిఫుల్గా ఉన్న బేబీ పింక్ కలర్ శారీ ఇది. ఊర్లో అయితే వేసుకునేంత సీన్ లేదు, కానీ హైదరాబాద్లో ఖచ్చితంగా వేసుకుంటాను. కింద వచ్చేసి ఇట్లా 3 స్టెప్స్ వచ్చాయి మనకి, ఇది కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. సో కట్టుకొని చూపిస్తాను మీకు, చూడండి నిండుగా ఉంటుంది శారీ. ఈ శారీకి ఏమంటే మీకు బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్లో ఇచ్చారు,
ఇలా ఉండింది బ్లౌజ్ మనకి, ఎన్నాఫ్ అండి సరిపోతుంది. సింపుల్ శారీ కాబట్టి మనకి ప్లేన్ లో బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం కూడాను ఇట్లా 3 స్టెప్ లో రఫ్ఫులు ఇవ్వడం జరిగింది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇలాంటివి మనం నార్మల్ గా ఈ మధ్య చాలా ఫంక్షన్స్ కి చాలా మంది కట్టుకుంటున్నారు. సో సింప్లీ సూపర్ గా మీరు ఉన్నప్పుడు ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీ కంపల్సరీ ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. హిందీ పాతకాలంలో సినిమాలో కుచ్చులు కుచ్చులు వేసుకుని వాళ్ళు చూడండి, సో అలా ఉంటుంది అన్నమాట. నేను కట్టుకొని చూపించాను కదా ఎలా ఉంది, నాకు కమెంట్లో చెప్పండి. దీనిపైకి నాకు బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇదే బ్లౌజ్ ఇట్లా వేసుకోవచ్చు, ఒక ఫీలింగ్ అంటూ వచ్చింది అనమాట. సో ఈ శారీ ప్రైస్ మీకు మళ్ళీ ప్రైస్ అండ్ కోడ్ కొంచెం నేను ఒక కన్ఫ్యూషన్ లో అటు ఇటు చెప్పినా కూడా ప్రైస్ అండ్ కోడ్ ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్రైస్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను, సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈ శారీ నేను కొత్తగా ట్రై చేసిన మీషో శారీ హాల్, మీకు నచ్చిందా, ఎలా అనిపించింది, నాకు ఈ శారీ బాగుంది అనేది నాకు కమెంట్లో చెప్పండి. దాని ఈ డ్రెస్ కూడా మీషో నుంచి తెప్పించాను, ఈ డ్రెస్ యొక్క డీటెయిల్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్ ఏమంటే పైన వచ్చేసి మనకి ఈ విధంగా నెట్ లాగా ఇవ్వడం జరిగింది. సో సేమ్ మ్యాచింగ్ ఇన్నర్ వేసుకుంటే నో ప్రాబ్లం, లేకపోతే ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఇన్నర్ వేసుకోవచ్చు. కింద వచ్చేసి అంత మంచి క్లాత్ అయితే కాదు, ఇది కింద వచ్చేసి మనకి ప్యూర్ పాలిస్టర్ క్లాత్ అండి. లోపల మనకి ఏమి ఇవ్వలేదు, కంపల్సరీ ప్యాంట్ వేసుకోవాలి, కానీ సింప్లీ సూపర్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ కి చాలా బాగుంటుంది. ఇది షేకర్ సెలెక్షన్. సో ఇది 500+ పడినట్టుంది, 500-600 మధ్యలో దీని కాస్ట్ అండి, డిసిషన్ లో ఇస్తాను కాస్ట్ కూడా, ఒకసారి చెక్ చేయండి. సో నచ్చితే మీరు బాయ్ చేయొచ్చు, లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. దాని ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తాను. సో మీషోలో ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే అస్సలు తొందరపడకండి, ఖచ్చితంగా సైజులను చూసి ఎవ్రీ శారీకి రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ చూసి శారీస్ని కొనుక్కోండి. ఒకవేళ రివ్యూస్ చూడకుండా కొన్నా క్లాత్ చేంజ్ రాదు మ్యాక్సిమం, కానీ వస్తే మీరు మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, మళ్ళీ మనీ మళ్ళీ రీఫండ్ అవుతాయి. సో చాలామంది మీషోలో షాపింగ్ చేసినప్పుడు మేము అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు సేఫ్ అంటారు, సేఫేనండి, మీరు అకౌంట్ డీటెయిల్స్ని ఎన్ చెక్క ఇవ్వచ్చు, చాలా వరకు సేఫ్, మీ డీటెయిల్స్ ఎక్కడ లీక్ అవ్వవు. సో మా డీటెయిల్స్ మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం కదా, కొన్ని కొన్నిసార్లు నాకు కూడా ఎక్సెల్ తెచ్చినప్పుడు, లార్జ్ తెచ్చినప్పుడు, లార్జ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు స్మాల్ ఇట్లాంటి సైజులు వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు నేను రీప్లేస్ పెడతాను, లేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను, నా అమౌంట్ నాకు మళ్ళీ వచ్చేస్తుంది, వీక్లో 1 డే కంపల్సరీ మీ అమౌంట్ మీకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ మన కస్టమర్కి డెలివర్ అవ్వగానే వాళ్ళు మన అమౌంట్ని ప్రాసెస్ చేసేస్తారనమాట. సో ఆలస్యం చేయకుండా సంక్రాంతి రాబోతుంది, చాలా మంది షాపింగ్ పిచ్చిలో ఉంటారు. సో మీరు మీ టాలెంట్ చూపించి మీకు నచ్చిన ప్రాడక్ట్స్ అని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ షాపింగ్కి డబ్బులు సంపాదించుకోండి. ఈ వీడియోని ఇక్కడతో ఏం చేస్తా ఉన్నాను, ఎవరైనా మీషోలో యాప్ని డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేయాలా, రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లింక్ యాప్ని డౌన్లోడ్ చేయండి, ఎంచక్క మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియో అంతవరకు. టాటా బై, టేక్ కేర్.